క్రియేటివ్ జీనియస్ రామ్ వర్మ కాస్త రోజు రోజుకి దిగజారిపోతున్నాడా ఆడవాళ్ల అందాలతో నగ్న సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నాడా యువతకి వెర్రెక్కించి తన బ్యాంకు బ్యాలెన్స్ నింపుకుంటున్నాడా అసలు అతను సినిమాలు తీసి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనే మాట మనందరికీ తెలిసిందే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మీద సినిమాలు తీస్తాడు లేదా కాంట్రవర్సీ మీద సినిమాలు తీస్తాడు ఈ మధ్య అమ్మాయిల శరీరాల మీద కూడా సినిమాలు తీస్తున్నాడు ఒకవైపు కరోనా భయంతో అందరూ ఫిల్మ్ మేకింగ్ పక్కన పెట్టి ఇళ్లల్లో జాగ్రత్తగా ఉంటే అతను మాత్రం ఎప్పట్లాగా సినిమాలు తీసి ట్రైలర్స్ వదిలి వాటిని పబ్లిసిటీ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు అయితే ఈ మధ్య వర్మ సినిమాలు చూసిన వారికి ఒక డౌట్ వస్తుంది సినిమాలు తీసే వర్మ ఇలా షార్ట్ ఫిల్మ్లకి దిగజారిపోయాడేమిటి అని కానీ అమ్మాయి అందాలని యువతకి ఎరగా వేసి డబ్బులు బాగానే దండుకుంటున్నారు అసలు వర్మ మైండ్లో జనాలు పిచ్చోళ్ళనే ఫీలింగ్ ఇంకా చెప్పాలంటే ఫీలింగ్ కూడా ఉందేమో ఎందుకంటే ఇరవై ఒక్క నిమిషాల షార్ట్ ఫిల్మ్ రెండు వందల రూపాయలు పెట్టి చూపించాడు జనాలు అలాగే చూశారు ఇక్కడ ఏం జరిగిందంటే వర్మ పెట్టుబడికి వచ్చిన లాభాలను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అమ్మాయిల అందాలు చూపించి యువతని అట్రాక్ట్ చేసి డబ్బులు బాగా దొబ్బేశాడు ఎవరు ఏమనుకున్నా సరే చేయాలనుకున్నది కాంట్రవర్సీతోనే పూర్తి చేయగల వర్మ ఈ లాక్డౌన్ అన్ని చాలా గట్టిగానే ఉపయోగించుకున్నాడు ముందుగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ డోస్ బాగా పెంచాడు కేవలం రెండు వారాల వ్యాధిలోనే ఇరవైకి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చి అతనేదో గొప్ప కళాఖండాలు తీసిన ఫీలింగ్ జనాలకి తీసుకువచ్చాడు ఎన్నో విలక్షణమైన సినిమాలు చేసిన వర్మకి ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు ఎలాంటివో అర్థం కాకుండా ఉండదు కానీ జనాల వీక్నెస్ ఆయనకు తెలుసు కాబట్టి కంటెంట్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకుంటున్నాము అనే విషయం పట్టించుకోకుండా కేవలం తన తెలివితో సినిమాలకి మంచి హైప్ క్రియేట్ చేసి సినిమాని తుస్సుమనిపిస్తున్నాడు మియా మాల్కోవాతో ఎప్పుడు తీశాడో గానీ క్లైమాక్స్ సినిమాకు వర్మ పెద్దగా ఖర్చు చేసింది లేదు కానీ ఆ సినిమాకి కోటి రూపాయలు పైగా లాభాలు అందుకున్నాడు వర్మ తన సొంతంగా ఆర్జీవీ వరల్డ్ అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం బాగా కలిసి వచ్చింది అందుకే వ్యూ కీ హండ్రెడు రెండు వందలు అంటూ సొంతంగా రేటు ఫిక్స్ చేసుకొని లాభాలు అందుకుంటున్నాడు ఇక నగ్నో సినిమాకి వర్మ ఖర్చు చేసింది కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే కానీ మసాలా డోస్ పెంచి తనదైన ప్రమోషన్స్తో క్రేజ్ వచ్చేలా చేశాడు విడుదలైన మొదటి గంటలోనే యాభై లక్షలకు పైగా వసూలను అందుకున్న ఈ ఇరవై నిమిషాల చిత్రం ఇప్పుడు కోటి వరకు ప్రాఫిట్స్ తీసుకొచ్చింది తన బ్రాండ్ ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించకుండా వర్మ నచ్చిన స్టైల్లో లాభాలు అందుకుంటున్నాడు మొత్తానికి ప్రజల వీక్నెస్ని క్యాష్ చేసుకోవడంలో వర్మని మించిన వాళ్ళు ఎవరూ లేరంటున్నారు నిపుణులు